రై బసవా, వదిలేరా? వదిలేస్తా. మమ్మల్ని నమ్మి వ్యాపారంలో డబ్బులు పెట్టావు, బాగుంది. లాభం నాశించావు, అది కూడా బాగుంది. నష్టం వచ్చినప్పుడు మాత్రం డబ్బు తిరిగిచ్చేమన్నావు, అది ఇంకా బాగుంది. కానీ డబ్బు తిరిగి ఇవ్వం అనేసరికి కోర్టుకెళ్ళావు చూడు. చెప్పేది విను బాలా. కూర్చొని అసలు బాలా, డబ్బు పాపిష్టిది, ఎవ్వరిని మాట మీద నిలబడినివ్వదు. ఇప్పుడు నిన్ను వదిలేస్తానన్నాను చూడు, ఆ మాట మీద కూడా నిలబడినివ్వదు. నేను చంపుతున్నాను కదా. వీడి వల్ల డబ్బు మొత్తం పోయింది, కనీసం ప్రశాంతంగా భోజనం కూడా తిన్నవ్వా. చంపేద్దాం డిసైడ్ అయ్యాక ఆడతాం మాట్లాంటరా, పద వేడిగా తిందాం. రే బండి అన్న, ఓవెన్లో పడే. అన్నా భైరవసం వచ్చినాడన్నా. నాలుగేళ్ల క్రితం నన్ను కలిసి ఈ ఈమూ స్కీమ్ గురించి చెప్పాడన్నా. ఈమూ బర్డ్స్ పెరగడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ అంతా మీ తోటలోనే ఉంది, అండ్ ఇక్కడ దొరికే నైట్రోజన్ అది ఈమూ బర్డ్స్కి చాలా ఇష్టం. మా ఈ 500 కోట్ల వ్యాపారంలో భాగస్వామైనందుకు చాలా సంతోషం. అమ్మో, గుడ్ లక్స్ రూపాయలు అంటారు. ఉన్నదేంటి పెద్ద అయినా 1 కోటి రూపాయల ముద్ది, దానికి కొవ్వే కేజీ 50 లక్షలు అంట. రే ఇంకో విషయం తెలుసా మీకు, దాని ఆయిల్ తో మందులు తయారు చేస్తారంటరా. ఇదిగా ఆ పచ్చని నాకుతున్న మొహం చూస్తూ కూర్చోపోతే ఆడు ఊర్లో జన్మంతి ఇంకో వ్యాపారంలో డబ్బులు పెట్టి సచ్చారంట, నువ్వు కూడా పెట్టి సావరాదు. నాకు ముగుడులో ఉంది. మీ కడుపు కోసం కాకుండా మా కడుపు కోసం ఆలోచిస్తున్నారు, ఈసారి మీరు ఎలక్షన్ లో పోటీ చేయాల్సింది అంతే. మీరు వెనకాల మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈము కోళ్ల యజమాని భైరవస్వామి పలు కోట్ల రూపాయలు మోసం చేసి పరారయ్యాడు. లక్షల్లో గుడ్లు, కోట్లల్లో కోళ్లు, అత్యాశకు పోయి నిండా మునిగిన ప్రజలు. నేను ఎప్పుడో చెప్పా వాళ్ళంతా పెద్ద మోసం రా. 1 లక్ష రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయని ఎగేసుకుని వెళ్ళిపోవడమే. వెనకటికేదో ఎంకాయమ్మ చెప్పినట్టు ఆడపెత్తనం బోడిపెత్తనం అని నేనేదో తగలట్టాను. నీ బుద్ధికి ఏమైంది? ఆ ఈముకో వ్యాపారంలో డబ్బులన్నీ తగలెట్టేసినావు, పైగా మెట్ల మీద అడ్డంగా కూర్చున్నావు. కోడి ఖరీదు 1 కోటి రూపాయలు అంటే ఎవడైనా నమ్ముతాడట్రా. ఆశ కూడా అద్దుండాల. నాకు ముందే తెలుసు ఆడపెద్ద ఫ్రాడ్ అని. నమ్మించి మోసం చేశాడంటూ ఈము ఫారం భైరవస్వామి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న ప్రజలు. ఈము కోళ్ల యజమాని అరెస్ట్ కాబడ్డ నేపథ్యంలో ఫామ్ లో దిక్కు లేకుండా పడి ఉన్న ఈము కోళ్లు, మీరు ఏమైనా చేయండి, నాకు నా డబ్బు కావాలి. వాడి వల్ల ఇవాళ నాకు మనశ్శాంతి పోయింది. పోలీసులకు భయపడి ఊరూరా తిరుగుతూ పెళ్ళం పిల్లలను కూడా చూసుకోలేక వీధులు వెంట పడి తిరుగుతున్నానన్నా. వాడి మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టానన్నా, కోర్టులో కేసు కూడా జరుగుతుంది, కానీ అక్కడ నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకే ఈ కోర్టుకు వచ్చానన్నా. తెచ్చేద్దాం, మొత్తం తెచ్చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్.
జీవితంలో డబ్బే ముఖ్యమని డిసైడ్ అయ్యావు సార్. ఆ డబ్బే డస్టర్గా మారి నా మీద ఉన్న అభియోగాలు అన్నీ తుడిచేసింది సార్. నీ మీద నాకు కోపం రావట్లేదురా, జాలేస్తుంది. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలువలు ఎక్కువ దూరం ఈదలేడు, డబ్బు కూడా అంతే. ఏదో ఒకరోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. చెప్పిస్తున్నారా సార్? లేదు, నిజం చెప్తున్నా. సార్ మీకు నిజం చెప్పనా, డబ్బు మనం మోసం చేస్తారు, మనమే డబ్బును మోసం చేస్తాం. ఎందుకంటే మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. చేయమని సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్, జాగ్రత్త సార్. యు టేక్ కేర్. పక్షిలా ఎగిరిపో, తప్పకుండా వెళ్ళిపో. నువ్వు వెయిట్ చేస్తుండు, లాయర్తో మాట్లాడు, ఇచ్చేస్తాను. ఆ నందు లైన్లో ఉన్నాడు, మాట్లాడు సరేనా? నందు వెల్కమ్ గురు, మల్లె పూల తిరిగి వచ్చాను రా. మొత్తం రీబూట్ అయిపోయింది, క్లీన్ స్వీప్. నెక్స్ట్ గుజరాత్ కలకల్ ఆడుతుందంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి తిరుగులేదు గురు. రాయ్, ఎవరో మీరు, ఎవరో మీరు నన్ను తీసుకొచ్చారు. రాయ్ ఇట్లా కట్టబో. రాయ్ రాయ్ అరవకు, అరిస్తే కంటల్లో దిగుద్ది. ఆగరా, ఏం చేయమంటావు? కొట్టండ్రా, ఆడు మొత్తం కక్కాలి, చెప్పే వరకు కొట్టండ్రా. బాల్ రే, పక్కకి దరే బాల్. చెప్పువా, డబ్బు ఎక్కడుంది చెప్పు. ఏయ్ నువ్వు కొట్టు, డబ్బు ఎక్కడ పెట్టవచ్చు చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. ఏయ్ తప్పిరా, చెప్పరా, చెప్పు, చెప్పరా. డబ్బు మొత్తం ఎక్కడుందో చెప్పు. అడుగుతుంటే చెప్పు. ఎత్తండ్రా వీడిని, వీడి తలకైనా జాకీలో పెట్టండ్రా. చేస్తారా, నేను ఏమైనా పోలీసు వాడిని అనుకున్నావరా? తన్ని వదిలేయడానికి కక్కేస్తా, మొత్తం కక్కేస్తా. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్తా, చెప్తాండ్రా, చెప్తారా. నా దగ్గర నీ వేషాలు. ఆడి ఫోన్ రింగ్ అవుతుంది, స్పీకర్ ఆన్ చేసి ఆడి చెవి దగ్గర పెట్టు. నీ ఫోన్ ఉన్నట్టుండి కట్ అయిపోయింది గురు. ఎక్కడున్నావు గురు, గంట నుంచి కోర్టంతా వెతుకుతున్నావు. రే నందు, ఆ భైరస్వామి మనుషులతో కిడ్నాప్ చేయించాడ్రా. ఏమైంది గురు? ఆ డబ్బులు, ఆ డబ్బులు ఇచ్చేయాలరా. డబ్బుదేముంది గురు, నువ్వు ముఖ్యం. కానీ నువ్వు మాట చెప్తేనే కదా డబ్బు బయటకు వచ్చేది. నేను ఫోన్లో చెప్తా, మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సరే గురు.
వీరస్వామి, నువ్వు ప్రకాష్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఎడగరండి. అన్నా భైరస్వామి. అన్నా, అప్పటి నుంచి నువ్వు చెప్పిన చోట వెయిట్ చేస్తున్నావు. వాళ్ళు రాలా, డబ్బు రాలా? డబ్బు విషయం కదా, కొద్దిగా సహనం సహనం. సరే అన్నా. సర్లే, చూద్దాం. అన్నా వాళ్ళే ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేయ్. సారీ గురు, కొంచెం లేట్ అయింది. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, తీసుకుని పారిపోదామని సిగ్నల్ గాని అడిగాను. అయ్యయ్యో, మన గురువును మోసం చేయటం రాంగ్ కదా అన్నాడు. నందు, మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదని మన గురువే చెప్పాడు కదా అని గుర్తు చేశాను. ఒప్పుకున్నాడు. సిగ్నల్ నువ్వే చెప్పరా గురు. ఒకడు నిన్ను మోసం చేశాడు అని శత్రువుగా చూడకు. ఒక రకంగా వాడు నీ గురువే, ఎందుకంటే బతకడానికి కాదు నీకు ఒక తంత్రం నేర్పుంటాడని నువ్వే అంటుంటావు కదా. ఇన్నాళ్ళు నువ్వే కదా మా గురువే, ఇక నుంచి మమ్మల్ని నీ గురువు అనుకో. ఇలాంటి ఎన్ని వేషాలు నేను చూసుంటాను. నాతోనే నాటకాలు ఆడుతున్నావరన్నారు.